జిల్లా బీజేపీ కార్యదర్శి మల్లన్న గారి భిక్షపతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్పంచులు సర్పంచుల పోటీ అనేది పార్టీలకు అతీతంగా పార్టీల జెండాకు రంగులకు అతీతంగా ఉంటుందని తెలిపారు. సర్పంచ్ పదవి అంటేనే ఏ పార్టీకి సంబంధించిన గుర్తు కాదు అని, ఏ పార్టీ జెండా రంగు కాదు అని, ఏ పార్టీతో సంబంధం లేనిది అని జిల్లా బీజేపీ కార్యదర్శి మల్లన్న గారి భిక్షపతి తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో జిల్లా బీజేపీ కార్యదర్శి మల్లన్న గారి భిక్షపతి మాట్లాడుతూ సర్పంచులు సర్పంచ్ పోటీ అనేది పార్టీలకు అతీతంగా పార్టీల జెండాలకు రంగులకు అతీతంగా ఉంటుందని, గెలిచిన తర్వాత సర్పంచులు ఆయా గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెత్తనం చలాయిస్తూ 15వ ఆర్థిక సంఘం కింద వచ్చే నిధులను ఇవ్వటం లేదని బుకాయిస్తుందని, ఇది తప్పుడు సమాచారం అని కేంద్ర ప్రభుత్వం వేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు వినియోగించకుండా పక్కదారి పట్టించిందని ఆయన అన్నారు. ఇంతవరకు సబబు అని రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వ నాయకులను, జిల్లా నాయకులను నిలదీశారు. గ్రామ పంచాయతీకి రావాల్సిన ఎటువంటి నిధులను ఇవ్వకుండానే డంప్ యార్డులు, ప్రకృతి వనాలు, ట్రాక్టర్లు అంటూ హడావుడి చేయడం తప్పితే కేంద్ర ప్రభుత్వ నిధులను గ్రామ పంచాయతీలకు వాడడానికి, వాడుకోవడానికి, గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవడానికి, సర్పంచ్లను పార్టీల వారీగా విభజించి చూస్తూ గ్రామ పంచాయతీలను అభివృద్ధికి అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని అన్నారు. అభివృద్ధి విషయంలో సర్పంచ్లు పార్టీలతో, పార్టీ జెండాలతో ఎలాంటి సంబంధం ఉండదని, గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు కావలసిన నిధులను, అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయించుకొని గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇటీవలే ఆయా జిల్లాల్లో చేసిన అభివృద్ధి పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు చెల్లించకుండా ఉండటంతో ఆదిలాబాద్ జిల్లాలో 12 మంది సర్పంచులు రాజీనామాకి కూడా సిద్ధపడ్డారని, పదే పదే కేంద్ర రాష్ట్రం పైన గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తలేదనడం నిందలు వేయడం సబబు కాదని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రావాల్సిన బిల్లులను సకాలంలో చెల్లించి ప్రజా సౌకర్యాలను మెరుగుపరచాలని కోరాడు. ఇది రాష్ట్ర సర్పంచులందరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శితో జిల్లా నాయకులు మొగుళ్ళ మల్లేశం, మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచులారా, ఒక్కసారి ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, డబ్బులు ఇస్తలేదు. 15వ ఫైనాన్స్లో వేయక చాలా రోజులు అవుతున్నది. 5-6 నెలల నుంచి 1 రూపాయి కూడా వేస్తలేదు అని చెప్పేసి మనమే ఆడా ఈడ చర్చ పెట్టినాం. నిన్ననో మొన్ననో వేసిన రూపాయలను కనీసం 24 గంటలు కూడా మన అకౌంట్లలో ఉంచకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ పైసలను మాయం చేయడం జరిగింది. నిజంగానే ఒక్కసారి సర్పంచ్లందరూ కూడా మంచి మనసుతో ఆలోచించాలి. ఎవరి మన్ననలతోటి మనము ఎక్కడన్నా పోటీ చేసి గెలిచినామా? ఏ రంగుతోటైనా గెలిచినామా? ఎవరన్నా బీఫామిస్తే గెలిచిన వాళ్ళమా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏ పార్టీ నాయకుని అండదండలు లేకుండా, ఏ పార్టీ యొక్క పథకాలు మనకు అవసరం లేకుండా మన ముఖాలను చూసి ఓట్లేసారు జనాలు. వీళ్ళు ఏదో చేస్తారు, ఈ ప్రజలకు మేలు చేస్తారు, ఈ ప్రజలకు బాగు చేస్తారనే ఒక మంచి సదుద్దేశంతో వారు మనల్ని గెలిపిస్తే మనం ఈరోజు ఏదో ఒక రకమైనటువంటి పార్టీ రంగును పులుముకొని మనం వంట పెట్టుకొని మనం ఈరోజు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం. మనం ప్రభుత్వాలను ప్రశ్నించలేకపోతున్నాం. నిజంగానే వచ్చిన నిధులను సక్రమదారిలో మలుచుకునే మన గ్రామ పంచాయతీని ఇలా రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చేస్తూ మీరు ఈ పార్కులు చేయాలి, మీరు ఈ ట్రాక్టర్లు కొనాలి, పైసలు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, మీరు వీళ్ళకి జీతాలు పెంచాలి, వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి చెప్పి కనీసం ఆ పథకాలకు, ఆ చెప్పిన పనులకు కూడా 1 రూపాయి నిధులు కూడా ఇవ్వలేకపోయింది. ఈరోజు వరకు కూడా ఈరోజు మనమందరం ఒక మాట గమనించి కనీసం ఈ ప్రభుత్వాలను, మన మంత్రులే ఉన్నారు, మన పార్టీ నాయకులే ఉన్నారు కదా, మీ పార్టీలో ఉన్నోళ్ళు మా పార్టీలో ఉన్నోళ్ళు అనే భేదాభిప్రాయాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక వైఖరిని, మన మీద చూపిస్తున్నటువంటి ఒక కకృతిని, దాన్ని ఒకసారి మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాము? ఒకసారి ఆలోచించండి. ప్రతి సర్పంచ్ కూడా ఏదో ఒక రూపేణ ప్రతి మంత్రికి భయపట్టో, ఈ ఎంపీకి భయపట్టో, వాళ్ళకి భయపట్టో, వీళ్ళకి భయపట్టో మనం బతకాల్సిన అవసరం ఏమొచ్చింది మనకు? మనకి ఏమున్నది? ఏ పార్టీ నాయకుడు వచ్చి మనల్ని ప్రచారం చేసి గెలిపించిండు? ప్రజలలో మనం చేస్తున్న మంచి పనులను చూసో, మనం చేస్తున్న సేవాభావాలను చూసో మనకు ఓట్లేసి గెలిపించారు కదా. ఇలా వస్తున్నటువంటి నిధులను కూడా మనం సక్రమంగా మన గ్రామంలో ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలకు మనం మలుచుకొని మనం వాడుకుంటాం కదా. మరి ఏ రోజు కూడా ఒక్క సర్పంచ్ కూడా ప్రతి వేరే జిల్లాలలో అందరు సర్పంచ్ నినాయక మొన్న ఆసిఫాబాద్ ఎక్కడో 18 మంది సర్పంచులు రాజీనామా చేశారు. మనం రాజీనామా చేద్దామని చెప్పేసి కాదు, ఒకవేళ చేద్దామంటే చేద్దాం, కానీ సర్పంచులు అందరూ కలిసి వచ్చి మాకు వస్తున్నటువంటి నిధులను ఆ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మలుచుకుంటున్నారని చెప్పేసి కనీసం మనం అడగలేకపోతున్నాం. అంటే ఎందుకు బానిసలుగా మారుతున్నాం, మనం ఎవరికి బానిసలంగా మారుతున్నాము, ఎవరికి గులాంగిరి చేయాలనుకున్నాము? మనం చేస్తే ఇస్తే ప్రజలకు గులాంగిరి చేయాలి, ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళము. ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.